ప్రొడ్యూసర్ అని కాదు, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేసి ఆయన ఏమన్నా అయిపోయాడంటే అందరూ నష్టపోవాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశ ప్రకారం ఇంక ప్రొడ్యూసర్ మాట నేను కూడా సరే మీ ఇష్టం ఎలాగైనా చేయండి ఐ విల్ డూ, బట్ ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకొక పెద్ద ఇంకో మంచి డైరెక్టర్ని పెట్టి చేసాం కొంత, అంటే చాలా మట్టికి ఒక హాఫ్ అవర్ పాత్ర చేశాను. నేను వేరే ఫిల్మ్తో పోల్సాను నేను, ఎందుకంటే ఈ ఫిల్మ్ ఒక సపరేట్ జోనర్ కాబట్టి నాకున్న ఫిల్మ్స్ పెళ్లి సందులు కానీ అయ్యి కానీ కట్గాలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్ దుర్యోధన, బట్ ఆ జోనర్స్ వేరు ఈ జోనర్ వేరు. నేను ఫస్ట్ టైం ఈగలు వెయిటింగ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను కూడా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ నేను భయపడడం, వాటిని చూసి దెయ్యాలను చూసి నేను భయపడడం, ఇవన్నీ కూడా గమ్మత్తైన సీన్స్ ఉంటాయి. నేను చేసేటప్పుడే నేను నవ్వుకునేవాడిని, నేను భయపడుతున్నాను దెయ్యాలకి, భయపడటం ఆ దెయ్యాలు రావడం నన్ను భయపెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి. సో కొత్త జోనర్ ట్రై చేసాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎక్కువగా రారా ఒక ఫిలిము అలాగే ఆపరేషన్ 2019 అని చెప్పి ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నాం ఆ సినిమా కూడా. అంటే ఆపరేషన్ దుర్యోధన ఆల్రెడీ అంతకుముందు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను, ఇదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు, ప్రేక్షకులు ఎలా ఉన్నారు, ఒక సిస్టమ్ ఎలా ఉంది, ఆ సిస్టమ్ దేని వలన కరప్ట్ అవుతుంది, ఓట్లు తీసుకొని అదే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఆపరేషన్ 2019. ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మొన్న ఈ మధ్య యుద్ధం శరణం అనే ఒక ఫిలింలో విలన్గా కూడా చేశాను, ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. బట్ ఇప్పుడు నా సినిమాలు నేను హీరోగా చేస్తున్న సినిమాలు ఒక రెండు మూడు కంటిన్యూగా ఒక లైన్లో ఉన్నాయి. పెద్ద క్యారెక్టర్స్ వచ్చి మంచిది నాకు హ్యాపీ అనుకుంటే డెఫినెట్గా నాకు చేయడంలో ఇది లేదు, అన్ని క్యారెక్టర్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇట్స్ రారా అనేది ఏంటంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ మధ్యకాలంలో నేను చేయలేదు ఎంటర్టైన్మెంట్, ఒక హీరో ఎంటర్టైన్మెంట్ చేసి దెయ్యాలు అవన్నీ నేను ఆ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా రారా అందరు ప్రేక్షకులని ఆలోచిస్తుందని మాత్రం 100% నమ్ముతున్నాను. కొత్తగా ఉంటుందండి, కొత్త జోనర్ కాబట్టి నాకు రెగ్యులర్ అనేబట్టి రెగ్యులర్ అయితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ వాళ్ళు బాగోపోతే ఏ సినిమా చూడరు, ఏ ఎంత పెద్ద సినిమా అయినా సరే వాళ్ళకి నచ్చకపోతే సినిమా చూడరు. నేను డెఫినెట్గా నా హోప్ ఏంటంటే ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు, బీసీల దగ్గర నుంచి ఏ క్లాస్ సెంటర్స్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం మాత్రం మాకుంది. మా ఇంటి ప్రస్తుతానికి ఏం లేదు, అతను అక్కడ ఎల్ఏలో డిప్లొమా చేస్తున్నాడు అమెరికాలో, ఒక 2 ఇయర్స్ తర్వాతే అతను లాంచింగ్ అనేది ఎలా అన్నీ ఏంటి అని ప్లాన్ చేస్తున్నాం. అదే కాకుండా మా మూడో అతను కూడా ఇప్పుడు ప్రభుదేవతో ఫిల్మ్ చేస్తున్నాడు, మూడు లాంగ్వేజ్లు హిందీ తమిళ్ అండ్ తెలుగు, కన్నడ శివరాజ్ కుమార్ చేస్తున్నారు దాన్ని. దాంట్లో ఇప్పుడు మా మూడో బాయ్ రోహన్ అతని పేరు, ఒక బ్యూటిఫుల్ ఒక ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ అండ్ హారర్ మిక్స్ ఉన్న దాంట్లో చేస్తున్నారు అన్నమాట ఆయన.